సబ్బవరం నుండి రాయపూర్ వరకు నిర్మిస్తున్న అంతర్రాష్ట్ర రహదారి వెంటనే నిలుపుదల చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చల్ల జగన్ అన్నారు. ఉన్న రహదారులు రిపేర్ వర్క్ చేయకుండా లేని రహదారులు వేయడం వలన రైతులు చాలా ఇబ్బంది పడతారని, పేదల భూములపై కార్పొరేట్ వ్యక్తుల స్వలాభం కోసం ఈ రహదారులు నిర్మించడం ఎంత మాత్రం సమంజసం కాదని ఆయన అన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రం గద్దే జంక్షన్ వద్ద రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టారు. పంటలు పండే భూములు పైన రహదారులు నిర్మించడంతో రైతులు సర్వం కోల్పోయే పరిస్థితి నెలకొందని, ఎంతమాత్రం అయినప్పటికీ రహదారిని అడ్డుకుంటామని గ్రామస్తులు ముక్తకంఠంతో ఆవేదన వ్యక్తం చేశారు. 9 గ్రామాలకు చెందిన రైతులు గ్రీన్ఫీల్డ్ రహదారిని ఆపకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గండ్రేట్ అప్పలనాయుడు, రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పటికీ 3 దఫాలుగా నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈ నోటిఫికేషన్లో ముందుండేది తర్వాత లేదు, తర్వాత ఉండేది ఇప్పుడు లేదు. అంటే ఒకసారి అవకాశం ఇస్తే మొత్తం జిల్లాని మొత్తం భూ అంతా లాక్కునే చర్యలు మొదలుపెట్టారు. అంటే ఒక రహదారి కోసమే కాకుండా హరిత రహదారి పేరు లాభం చూపించి ఏదైతే 3 చట్టాలు ఉన్నాయో, కేంద్రం 3 చట్టాలు చేసిందో ఆ 3 చట్టాలకు లోబడి ఏదైతే వాళ్ళకి పెద్దలకి కార్పొరేట్లకు అవసరం ఉందో అవసరం నిమిత్తం మొత్తం భూమంతా కూడా తీసుకోవాలని చెప్పింది. ఇప్పుడు కొత్తగా హబ్బులు కారిడార్లు ఏవైతే ఉన్నాయో ఆ కారిడార్దారుల పేరు మీద ఇక్కడ భూమి తీసుకుని భవిష్యత్తులో ఇక్కడ రైతులు నిర్వీర్యం చేసి ఇక్కడ వాళ్ళు పంటలు వేసి ఇక్కడే వాళ్ళు అమ్మకాలు పెట్టి మొత్తం రైతుని సర్వనాశనం చేయడం కోసం ఏ హబ్బులు రింగ్ రోడ్లు అని చెప్పేసి ఈ పేరు మీద మొత్తం లాగిస్తూనే చర్య మొదలైంది. అందువల్ల దీనికి జిల్లాలో ఉన్న 9 మండల రైతాంగం ఇప్పటికే వ్యతిరేకంగా పోరాడుతున్నారు. తక్షణమే ఈ రోడ్డు ఏ రైతు కానీ లేదా నాయకుడు కానీ ఏ సర్పంచ్ కానీ ఏది అడిగింది కాదు. అందువల్ల ప్రజలకు అవసరం లేని రోడ్డు మాకు వద్దని చెప్పేసి మాకు ఈ రోడ్డు అవసరం లేదు. ఏదైతే ప్రధానంగా ఇప్పుడు రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లు వెడల్పు చేసుకుంటే సరిపోదని చెప్పేసి అవసరం లేని రోడ్డు మాకు వద్దని చెప్పేసి ఇప్పటికే పోరాటం మొదలుపెట్టున్నారు. మెంటాడు ఇప్పటికే పూర్తిగా నిలిచింది, గతంలో పోరాడింది, మళ్ళీ ఇప్పుడు కూడా నిరాహార దీక్షతో ముందుగా నడుస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోడ్డు పరిపాలన ఏదైతే ఉందో వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, వెనక్కి తీసుకోకపోతే మొత్తం జిల్లాలో ఉన్న రైతాంగాన్ని ఐక్యం చేసి తోడో పేడో తీర్చుకోవడానికి సిద్ధమవుతామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము తెలియజేస్తాం. రాయపూర్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మనకి సమాంతరంగా మరో జాతీయ రహదారు 43 ఇంతకు ముందే ఉంది, దాన్ని కాస్త వెడల్పు చేసుకుంటే ఈ కొత్త జాతీయ రహదారు నిర్మాణం అనేటువంటిది అవసరం లేదు. కానీ మరి జగన్ గారు చెప్పినట్టు ఏ ఒక్కరూ కనీసం మన ముఖ్యమంత్రి గారైనా సరే ఈ రోడ్డు మాకు ఇయ్యండి అని ఏ ఒక్కరూ అభ్యర్థించకపోయినా